విషయంలోకి వస్తే ఈ కమ్మ సామాజిక వర్గం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంత కీలక పాత్ర రాజకీయాల్లో పోషించిందో ఇప్పటికీ ఎంత గణనీయమైన పాత్ర లేకపోతే ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుందో ఎవరికి తెలియంది కాదు. సో అలాంటి కులం గురించి తెలంగాణలో చర్చ లేదు, ఎవరు మాట్లాడట్లా. అది మీరు ప్రస్తావనలోనే చాలా కులాల గురించి చాలా చక్కటి ఒక లైన్ చెప్పారు. ఇవాళ కులంలో నుంచి మనం బయటికి దాటి బతకలేని పరిస్థితి ఉంది. ఎంత చెప్పినా కూడా అది ఆత్మవంచన అవుతుంది. మా కులం లేదంటాం అనేది శుద్ధ దండగా. పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఏదో కులంలోనే పుడతాం, ప్రతి మనిషికి కులాభిమానం ఉండటంలో తప్పు లేదు, డెఫినెట్గా ఉంటుంది. ఇతర కులం మీద ద్వేషం విద్వేషం ఉండటమే తప్పు, ఇతర కులాలని విమర్శించడమే తప్పు. మన కులాన్ని మనం గౌరవించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇతర మతాన్నైనా ఇతర కులాలైనా కించిపరచడం, హేళన చేయడం, ద్వేషించడం అనేది చాలా తప్పు, సులకం చేయడం అనేది చాలా తప్పు. ఇక కమ్మ కులానికి మనం పరిమితం అయ్యే విధంగా మాట్లాడితే, మీరు అన్నట్లు కమ్మ కులం అనేది తెలంగాణ ఆంధ్రాకే పరిమితం కాదు. ఇది చారిత్రక నేపథ్యం. కొన్ని వందల సంవత్సరాల నుంచి కనుక మనం చరిత్రను తీసుకుంటే, ఉమ్మడి తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రంలో చాలా అత్యంత ప్రభావవంతమైనటువంటి రాజకీయ ప్రస్థానం, సామాజికంగా ఆర్థికంగా సినిమా రంగంలో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, వాణిజ్య రంగంలో కూడా కమ్మ సామాజిక వర్గం అనేది దాని ప్రభావం చూపించింది. అప్పుడు తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉండేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం. ఓన్లీ ఖమ్మం జిల్లాకి, నల్గొండ జిల్లాలో కొంత ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యి ఉండే అవకాశం ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత కోయంబత్తూరు, ఆర్కాట్ ఆ ప్రాంతాలంతా కూడా, ఇవాళ కూడా మధురై ప్రాంతాల్లో చాలా వరకు కమ్మ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలే. తర్వాత కర్ణాటక తీసుకుంటే రకరకాల కారణాల రీత్యా మీరు ఇటు గుల్బర్గా నుంచి దరిదాపు మొదలెట్టే ప్రధానంగా రాయచూరు, బళ్ళారి, సింధనూరు, సిరికుప్ప అంటాము, తర్వాత చింతామణి, బెంగళూరు టౌన్లో కానివ్వండి, పూర్తిగా చాలా ఎక్కువ ప్రభావవంతమైనటువంటి పాత్ర పోషించేది కమ్మకులం. అక్కడ వ్యావసాయికంగా కానివ్వండి, అన్ని రకాలుగా కానివ్వండి. ఒక రకంగా చూస్తే కమ్మకులం అనేది దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగినటువంటి కొన్ని ప్రధానమైన కులాల్లో కమ్మకులం కూడా ఒకటి. ఈ కమ్మకులంలో ఏంటంటే, ఇవాళ ఒక 20-25 సంవత్సరాల ముందుకి ఆలోచించగలిగే ఒక సహజమైన లక్షణం ఆ కులంలో ఉంది. ఇతర కులాలలో కూడా లేదని అంటలేదు. ఎవరు నేను ఇది ఉంది అంటే వేరే అంటే లేదని అర్థం చేసుకోవద్దు దయచేసి. కమ్మ కులంలో ఏంటంటే ప్రోగ్రెసివ్ థాట్స్ ఎప్పుడూ కూడా చాలా ముందు చూపుతో నడిచేది. చరిత్ర చెబుతాను నేను, ఇవాళ నేను చెప్పడం కాదు, చరిత్ర చెబుతాను. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం అనేది మనం తీసుకున్నా కూడా, ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం మొదలెట్టింది కూడా కమ్మవాళ్ళది ప్రధాన పాత్ర. ఆ రోజు కమ్మవాళ్ళు ఇక్కడ ఏం దాడి చేసి దోసుకుంటానికి తెలంగాణ మీద ఏమి రాలేదు, సాయుధ పోరాటం చేసింది. ఇక్కడ పీడిత తాడిత వర్గాలని నిజాం కబంధ హస్తాల నుంచి, రజాకారుల కబంధ హస్తాల నుంచి విడిపించడానికి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలని వ్యవస్థాపకులు కమ్మవాళ్ళు, ముఖ్యులు రెడ్డిస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే పేదవాళ్ళు కాదు, చాలా భూస్వామి వర్గాల నుంచి వచ్చి, పెద్ద పెద్ద భూస్వామి కుటుంబాల నుంచి వచ్చి భూస్వాములకు వ్యతిరేకంగా చేశారు. భూస్వామి కుటుంబాల నుంచి వచ్చారు, సామ రాజేశ్వరరావు గారు కానివ్వండి, లేకపోతే ఇంకెవరిని తీసుకున్నా కూడా. అట్లాగే మన నల్గొండ జిల్లాలో రెడ్డిలు కూడా చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప ప్రధాన యోధులు, సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన వాళ్ళు. అట్లాగే బ్రాహ్మలు, మరి ఇంటలెక్చువల్ స్ట్రీమ్ అంతా బ్రాహ్మల్లో కూడా, మరి విప్లవ సాహిత్యంలో కానివ్వండి, విప్లవాల దీంట్లో ముందుండి నడిపించింది బ్రాహ్మల పాత్ర కూడా మనం విశేషంగా చెప్పుకుతేరాల్సింది. వీళ్ళెవరో కూడా పీడిత తాడిత వర్గాలని, దళిత వర్గాలు ఏటి కోసం పోరాడారు తప్పించి కమ్మకులం కోసం, రెడ్డి కులం కోసం, బ్రాహ్మల కోసం వాళ్ళు పోరాడలేదు, సమాజం కోసం పోరాడారు. అట్లా చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ముందుకుంటా సోషలిస్టిక్ ఐడియాలజీతోనే ఉంది, అందరినీ దగ్గరికి చేసుకుంటూ ఉంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే, కమ్మ సామాజిక వర్గం యొక్క చరిత్ర మీరు మొదటి నుంచి కనుక వ్యవసాయ రంగం నుంచి తీసుకుంటే, కమ్మవారి ఇళ్లలో మహిళలు ఎప్పుడూ కూడా ఇంట్లో పనిచేసే మంగలి, చాకలి, లేకపోతే పనిచేసే వాళ్ళందరినీ కూడా తన సొంత బిడ్డలాగానే చూసుకుంటారు తప్పించి డిస్క్రిమినేషన్ దూరంగా పెట్టడం, అంటరాని వాళ్ళని పెట్టడం అనేది ఎప్పుడు లేదు. వాళ్ళు కూడా మన కుటుంబంలో భాగమైన చేయడం, వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళు అయినా, మంచి పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు మంచి చెడు ఏదైనా కూడా మన వాళ్ళేననే ఒక ఓన్ చేసుకునే అవకాశాలు ఎప్పుడు బలంగా ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా మీరు నక్సలిజం ఉద్యమంలో కనుక తీసుకుంటే, ఎక్కడా కూడా మీరు కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పీడిత తాడిత వర్గాలు దాడి చేయటం కానీ ఇటువంటి ఎక్కడ కనిపించవు మెజారిటీగా. ఎందుకంటే ఇది లేదు. వీళ్ళు మన దోసుకున్నారు మన హింసించారు అనే మాట కమ్మవాళ్ళ మీద ఎప్పుడు కూడా లేదు. ఈ పరిణామ క్రమంలో తర్వాత రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కమ్మవాళ్ళందరూ తెలుగుదేశం వైపుకి వెళ్ళారనేది అబద్ధమే నాకున్న అవగాహనలో. ఆ రోజు కాంగ్రెస్లోనూ ఉండారు, కమ్యూనిస్టులోనూ ఉండారు. కాంగ్రెస్ ఎక్కువగా ఆ రోజు తెలుగుదేశంకి వెళ్ళిన వాళ్ళలో కొంత యూత్ వెళ్ళి ఉండొచ్చు, కానీ కమ్మ కులం అనేది ఎట్రిబ్యూషన్ ఆ రోజుకి తెలుగుదేశానికి జరగలేదు. రామారావు గారిని ఓన్ చేసుకున్నంతా బీసీలు, ఆయనకుండ విపరీతమైన అభిమానులు, ఆయనకుండ చరిస్మాతో అన్ని వర్గాల వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా, ఒక రాముడిలాగా, కృష్ణుడిలాగా, లేకపోతే సొంత కుటుంబంలో ఒక అన్నలాగా అంత ఆరాధ్యదైవంగా ఆయన చూసుకున్నారు. సరే, తెలుగుదేశం పేరుతో కూడా సామాజిక న్యాయం అనేది తెలుగునాట రెండు తెలుగు రాష్ట్రాలు ఇవాళ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే సామాజిక న్యాయం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశం ద్వారా మాత్రమే. బీసీ రిజర్వేషన్ 50% కానివ్వండి, మహిళలకు రిజర్వేషన్, ఆస్తి హక్కు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చింది. చాలా సమూలమైన మార్పులు, సామాజిక మార్పులు వచ్చింది కేవలం తెలుగుదేశం మూలానే. దాన్ని ఏం చేశారంటే తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కులపార్టీగా మార్చే క్రమంలో కొన్ని వర్గాలని, అప్పుడు దాకా అన్నదమ్ముల్లాగా సుహృద్భావంగా ఉన్న కొన్ని కులాలను, ప్రధానమైన కులాలని రెచ్చగొట్టడం జరిగింది. ఆ రెచ్చగొట్టే క్రమంలో 1982, 1983 తెలుగుదేశాన్ని ఏ కులం అయితే ఓన్ చేసుకున్న ఎక్కువగా మంది ఆ రోజు, మరి కాపులు తెలుగుదేశానికి కొమ్ము కాసి నడిచారు. రామారావు గారి అభిమానులందరూ కూడా కాపు సామాజిక వర్గ వాళ్ళే ఎక్కువ మంది కూడా. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న తిమ్మింగళాలు రకరకాలు ఏమన్నా వాళ్ళ స్వార్థం కానివ్వండి, ఏమైనా తప్పు ఒప్పని మనం అంటానికి వీల్లేదు. వాళ్ళ రాజకీయ మనుగడ కోసం ఏం చేశారంటే కులాల కుంపటం రాజేశారు ఆ రోజుల్లో. అంటే ప్రస్తావించుకోవాలంటే రంగా ఇష్యూ, రంగాది ఒక అంశమైంది. రంగాన్ని ఒక అంశంగా పెట్టారు తప్పించి రంగా అనే క్యారెక్టర్ని. పాపం రంగా గారు కూడా ఎన్టీఆర్ అభిమాని, పెద్ద అభిమాని ఆయన. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.